వాసుదేవరావు గారు ఉన్నారు. ఇక ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు న్యాయవాది శ్రవణ్ కుమార్ గారు. అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. సో మనోజ గారు, అధికార పార్టీ కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే అభ్యర్థుల లిస్టు కూడా మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 15వ తారీఖు, అక్టోబర్ 15వ తారీఖున ఆల్రెడీ ఎవరైతే అభ్యర్థులను ప్రకటించారో వాళ్ళకి బి ఫామ్లు కూడా ఇస్తారు అనేది ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితిలో ఇక నోటిఫికేషన్ వచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా 3వ సారి అధికారంలోకి వస్తాము, అందుకే అంత ధీమాగా సిట్టింగ్లకే చాలా వరకు అభ్యర్థులను మళ్ళీ ప్రకటించాము అని చెప్తున్న పరిస్థితిలో ఏ నమ్మకంతో, అంటే ఇప్పటికే ఏవైతే హామీలు ఇచ్చారో వాటిలో సగం కూడా నెరవేర్చలేదు అని ప్రతిపక్షాలు అంటున్న పరిస్థితుల్లో మీరు ఏ నమ్మకంతో 3వ సారి అధికారంలోకి వస్తామంటున్నారు? ఇక 50 రోజులే టైం ఉంది కాబట్టి మిగిలింది ప్రజల్లోకి కొత్త మేనిఫెస్టోలతో ఎలా వెళ్ళబోతున్నారు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏ నమ్మకంతోనంటే కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ ప్రజలకి ఒక నమ్మకం. కేసీఆర్ గారు అంటే విశ్వాసం. కేసీఆర్ గారు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ గారు. 2 సార్లు అంటే ఏదైతే ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చెప్పుకుంటే, మేము ప్రజల మధ్యలోకి వెళ్ళేది, మేము ఏదైతే అభివృద్ధి చేసినామో, ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ని మేము ప్రజలకు అందించినామో అదే చెప్పుకుంటూ మేము ఓట్లు అడిగే ధైర్యం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. 3వ సారి నవంబర్ 30 3వ తేదీన, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్, 3వ సారి సీఎం మా కేసీఆర్ గారే, మా ప్రభుత్వమే ముచ్చటగా 3వ సారి. ముల్లోకాలన్నీ ఒక్కటైనా కూడా దీన్ని కాదనలేవు, ఇదే జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక భరోసా. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసము అనుక్షణం, తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీ, చివరి క్షణం వరకు తెలంగాణ ప్రజల కోసమే ఉండే పార్టీ. ఒక ఆరోగ్య లక్ష్మి తీసుకున్న, ఆసరా పెన్షన్ తీసుకున్న, కళ్యాణ లక్ష్మి తీసుకున్న, షాదీ ముబారక్ తీసుకున్న, విప్లవాత్మకంగా ఒక దళిత బంధు తీసుకున్న, ఏది ఏది కానీ, మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, ఇలా ఎన్నో మేము చెప్పుకుంటూ పోతే అసలు సమయం అనేది సరిపోదు. అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఈరోజు తెలంగాణ ప్రజలకు అందించిండ్రు కేసీఆర్ గారు. అదే నమ్మకంతోని మేము చేసిన అభివృద్ధిని ముందు పెట్టుకొని మేము తెలంగాణ ప్రజల మధ్యలోకి వెళ్తాము, మళ్ళీ ఓట్లు అడుగుతాము, 3వ సారి కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. మీరు ముల్లోకాల ఏకమావకలే, తెలంగాణ ప్రజలు తలుచుకోవాలి ఫస్ట్. తెలంగాణ ప్రజలకి నమ్మకం ఉంది, తెలంగాణ ప్రజలు తలుచుకుంటున్నారు. అంటే ఈ మిగతా ఏ పార్టీలు వాళ్ళంతా ఏకమైనా కూడా బీఆర్ఎస్ని ఓడించడం అనేది జరగదు. సంజయ్ రెడ్డి గారు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇదే ధీమాతో ఉన్నారు. ఏదైతే వాళ్ళు సంక్షేమ పథకాలు పెట్టారో, ఈ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో తెలంగాణ ప్రజలు చూశారు కాబట్టి మళ్ళీ 3వ సారి అధికారం కట్టబెడతారు, మా వైపే జనాలు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ బలంగా వెళ్తోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు తెలంగాణ ప్రజలు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో, నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు అయితే మీరు టికెట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. సరే, దానికి సంబంధించి విపరీతమైన కసరత్తు జరుగుతోంది కాబట్టి గెలుపు గురాలకి టికెట్లు ఇస్తాము అంటున్నారు. ఇక అంటే డేట్ దగ్గరకు వస్తుంది కాబట్టి అభ్యర్థులను ప్రకటించే విషయం ఎంతవరకు వచ్చింది? ఈ ఎన్నికల నోటిఫికేషన్కి నిజంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ పీడ ఇరగడైపోయింది ఇవాళ. ఎందుకంటే మనం ఎప్పుడో డిసెంబర్లో అనుకున్నాం కదా, అది తొందరగా వచ్చినందుకు నిజంగా స్వాగతిస్తున్నాము.